పాడతె ను బాడతా ఉంటే మొత్తం కూర్చుని వింటున్న వాళ్ళందరూ నిలబడి ఏడుస్తుంటారంట నీ గొంతుకలో అది ఉంది తమ్మి కదా దేవుడి ఇచ్చిండు కళామ తల్లి ఇచ్చిండు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యను ఎవరి గొంతుకలంటే ఇష్టం నీకు ప్రజా గాయకుల గొంతులన్నీ ఇష్టమే సినిమా గాయకుల గొంతులన్నీ ఇష్టమే అవునా కళలో కళాకారులకి చిన్న పెద్ద మంచి చెడు అనేది ఏముండదు ఏదైనా కళే ఎవరైనా కళాకారుని నువ్వు పాడిన పాటల్లో నువ్వు చాలా ఎక్కువ గుండెలు గెలిచినటువంటి పాట ఇప్పుడు వినాలనుంది నాకు తప్పకుండా వినిపిస్తా అందరి గుండెలు గెలిచిన పాట అందరి గుండెల్లో నన్ను నిలిపిన పాట రాతి బొమ్మల్లో కొలువైన శివుడ మిట్టపల్లి సురేందర్ రాసిన పాట తప్పకుండా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ రక్తబంధం విలువ నీకు తెలియదురా తెలంగాణలో అమరవీరులను కన్న అమ్మ నాన్నల బాధ నీవు ఎరుగవురా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవ అమ్మ నాన్నల బాధ నీవు ఎరుగవురా తెలిసూటే చెట్టంతమ్మా బిడ్డల తెలిసూటే చెట్టంతమ్మా కొడుకుల తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ రక్తబంధం విలువ నీకు తెలియదురా ఆడ జన్మల ఉన్న అర్థాన్ని వెతికింది ఆడ జన్మల ఉన్న అర్థాన్ని వెతికింది అమ్మానే పిలుపుకై అల్లాడిపోయింది చిన్ననోటమ్మ బిడ్డ అమ్మాని పలికితే ఆడ జన్మనే తాను గెలిచిననుకున్నది పురిటి నొప్పుల బాధ ఈశ్వర ఒక నీతిన్న తల్లి గుండెల మీద చితి మంటల రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ రక్తబంధం విలువ నీకు తెలియదురా తెలంగాణలో అమరవీరులను కన్న అమ్మ నాన్నల బాధ నీవు ఎరుగవురా తెలిసూటే చెట్టంత శ్రీకాంతును తెలిసూటే సిరిపురం యాదయ్యను తెలిసూటే కానిస్టేబుల్ కిష్టయ్యను తెలిసూటే ఆడపిట్ట సువర్ణను తెలిసూటే పసిపిట్ట మా శ్వేతను తెలిసూటే చెట్టల్త పూరా రమేషును భోజా నాయకును మా రాజమౌళిని మా వేనన్నను మా ఈశాంతును మా రాములన్నను మా వెంకటేశును మా శ్రీనివాసును మా సుమనును మా సుమంతును మా సుశాంతును మా వెంకటేశును మా యాదన్నను మా రాములన్నను మా కాళోజిని మా దాశరథిని మా జయశంకరుని తెలిసూటే చెట్టంతమ్మ సాంబ శివుడిని
నీ మహిమను రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాజలు రాసే ఓ దేవ దేవా ఈశ్వర చెయ్యగలవా నీ మహిమలు తిరిగి తమే మొదట పల్లెపాట అవును దాని తర్వాత పది మంది నోట దాని తర్వాత సినిమా పాట అది సినిమాకి ఏకంగా సంగీత సారథ్యమే వహిస్తున్నావంట అవును అది ఎంతవరకు నిజము ఎట్లా అవకాశం వచ్చి అవకాశం అంటే మొదలు చెప్పినట్టుగా నా వాయిస్ పక్కా మాస్ వాయిస్ కాదు ఎక్కువ మాస్ వాయిస్ కాదు నేను మెలోడియస్ ఎక్కువ ఇష్టపడి కాంపిటీషన్స్లలో అక్కడక్కడ బయట కూడా పాడుతున్నప్పుడు విని చాలామంది సజెస్ట్ చేసినప్పుడు నేను కూడా ఇంట్లో ఉన్నప్పుడు కామన్గా బయట స్టేజ్ మీద మాత్రమే ఈ పాటలు పాడతా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మాక్సిమం సినిమా పాటలే పాడుకుంటా అట్లా పాడుతున్న క్రమంలో రమేష్ గారని తుమ్మల నగేష్ గారని నిజామాబాద్ డిస్టిక్ ఆయన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తను తను నన్ను స్వయంగా ఫోన్ చేసి పిలిచి నేను ఒక సినిమా చేస్తున్నా ద ఇండియన్ పోస్ట్ మ్యాన్ అని ఆ సినిమాకి నువ్వు పాట పాడద్దు డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్షన్ చేయి నీ క్యాపబిలిటీ నాకు తెలుసు అని ఆయన స్వయంగా పిలిచి నన్ను ఏం టెస్ట్ చేయకుండా నాకు పాటలు ఆయన విని విని ఉన్నాడు నాకు స్వయంగా అవకాశాన్ని ఇచ్చి మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చిండు ఇంతకుముందు అనుభవం ఉందా మ్యూజిక్ డైరెక్షన్ అంటే ఉన్నది కదా నేను ఎన్నో ఆల్బమ్స్ చేసిన ఎన్నో ఆల్బమ్స్ స్వయంగా రాసిన పాడిన మ్యూజిక్ నేను సొంత సంగీతంలో చేసినవి ఉన్నాయి సీనన్న డప్పు వాయిద్యం వాయించేవాడు చేస్తాననే నమ్మకం నా దగ్గర ఉన్నది చేయాలనే కసి కూడా ఉన్నది కాబట్టి అట్లా అగ్రి అయ్యి నేను కూడా మొదలుపెట్టిన ద ఇండియన్ పోస్ట్ మ్యాన్ అని మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతున్నది రమేష్ గారికి నిజంగా ధన్యవాదాలు సరే ఇప్పుడు ఒక అద్భుతమైన పాట కావాలి నాకు గొంతుక నుంచి నేనైతే వీరాభిమాని అయిపోయినా వీరాభిమాని కోరిక మేరకు ఏ పాట పాడతా నాకు ఇష్టమైన కవి ఉన్నాడు గోరటెంకన్న నాకు వరుసకు మామ అవుతాడు నిజంగా మరి చెప్పరా రాసిన పాటలు అంటే చాలా ఇష్టం చాలా నాచురల్ గా ఉంటది కాబట్టి ఆయన మీద ఉన్న గౌరవంతో ఒక పాట తప్పకుండా అన్నంటే మాకు గాలిలోన ఈదుకుంటూ కంగపై పురుకుతున్న కొంగమ్మ ఓ కొంగమ్మ పల్లె పిల్లలడుగుతుండ్రు పాలంట ఓసిపోవే కొంగమ్మ ఓ కొంగమ్మ గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ నీ పేరంట రాసిపోవే కొంగమ్మ గాలిలోన ఈదుకుంటూ గంగపై పురుకుతున్న కొంగమ్మ ఓ కొంగమ్మ పల్లె పిల్లలడుగుతుండ్రు పారంట మోసిపోవే కొంగమ్మ ఓ కొంగమ్మ గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ నీ పేరంట రాసిపోవే కొంగమ్మ పోవు కొంగమ్మ గాలిలోన ఈదుకుంటూ గంగపై పురుగుతున్న కొంగమ్మ ఓ కొంగమ్మ ఏటి అలల మీద ఎగిరగిరి అలసిపోయి ఎత్తైన బర్రి మీద ఎల్లి కూసుంటావు చెరువంచు ఇంత కుమ్ముంటే బొదికుంటావు
కొంగంగా గాలిలో ఈదుకుంటూ గంగపై పురుకుతున్న కొంగమ్మ కొంగమ్మ పల్లె పిల్లలడుగుతుందు పాలంట పోసిపోవే కొంగమ్మ ఓ కొంగమ్మ గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ మీ పేరంట రాసిపోవే కొంగమ్మ ఒంటి కాలి మీద నిలిచి ఒడుపుతో చేపలను బట్టి గుడిలోని పిట్ట కొరకు నోట్లు కలుసుకొని పోతే దొంగ కొంగ చెప్పమని నిందనంట గట్టే నరుడు దొంగ కొంగ చెప్పమని నిందనంట గట్టే నరుడు ఏలేడంత పొట్ట నీది ఎందుకమ్మ ఇంత నింద నరుడు తప్ప పూటమిలో నా కొంగమ్మ జీవి కపట మెరుగదమ్మా కొంగమ్మ నరుడు తప్ప పూడమిలో నా కొంగమ్మ జీవి కపట మెరుగడమ్మా కొంగమ్మ గాలిలో ఈదుకుంటూ గంగపై పురుకుతున్న కొంగమ్మ ఓ కొంగమ్మ పల్లె పిల్లలు అడుగుతుంటూ వారంట పోసి పోవే కొంగమ్మ ఓ కొంగమ్మ కోరుమై పేరంట రాసి పోవే కొంగమ్మ నీ పేరంట రాసి పోవే కొంగమ్మ ఎరవదు అక్క చెప్పురా మీ ఊర్లో నువ్వు పాట పాడుతుంటే ఏమంటది నీ ఊరు మా ఊర్లో నేను పాట పాడుతున్నా అంటే చాలా సంతోషిస్తారు మా ఊరు బిడ్డ ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా తిరుగుతూ ఉంది టీవీలో కనిపిస్తూ ఉంది ఇంత గొప్పగా పాడుతూ ఉంది అంటే చాలా సంతోషిస్తారు మంచి పాట పాడు పాడతాను దండం చెప్పే టైం కూడా వచ్చింది. నువ్వు గొప్ప సంగీత దర్శకుడి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి నువ్వు అల్లినటువంటి పాట, నువ్వు కూర్చినటువంటి పాట మాకు వినిపించి నీలో ఉన్నటువంటి సత్తాన్ని చాటాలి. ఎస్, సాయిచంద్ అంటే అందరూ అనుకుంటారు సాయిచంద్ ఏడిపిస్తాడు, సాయిచంద్ పండ పెడతాడు అనుకుంటారు, కానీ ఇవాళ దునికిపిస్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సో తమ్ముడు మాటిచ్చేసిండు, దుంకులాడిస్తాడట. సో ఈ పాట పాడబోయే ముందు అందరికి దండం చెప్పేద్దాం. మీ అందరికి దండం. వచ్చే వారం ఇలాగే మరొక తమ్ముడితో, మరొక చెల్లితో కలుసుకుందాం, లేదా మరొక అన్నతో, మరొక అక్కతో కలుసుకుందాం. దుమ్ములు అయిపోద్దాం.
అప్పటిదాకా మహాసిమెంట్ రసమై దరువు పాడ్ బై మాలేపల్లి జ్యువెలర్స్, సుధాకర్ పైప్స్, కో స్పాన్సర్డ్ బై నెప్టిల్ హెయిర్ ఆయిల్, బిక్సీ అండ్ సెల్కాన్ స్మార్ట్ ఫోన్స్. అందరి తరఫున దండం. తమ్ముడు ఇక నీదే దరువు. మొదలెట్టు. వెన్నెలకు వచ్చిన ఈ జొన్నల పళ్ళో నగాదారిలో, జొన్నల పళ్ళో నగాదారిలో, వెన్నెలకు వచ్చిన ఈ జొన్నల పళ్ళో నగాదారిలో, జొన్నల పళ్ళో నగాదారిలో, వెన్నెలకు వచ్చిన ఈ జొన్నల పళ్ళో నగాదారిలో, జొన్నల పళ్ళో నగాదారిలో, వెన్నెలకు వచ్చిన ఈ జొన్నల పళ్ళో నగాదారిలో, జొన్నల పళ్ళో నగాదారిలో, వెన్నెలకు వచ్చిన రసమై దరువును ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా కళాభివందనాలు. కళాకారులను ఆదరించండి, కళలను బతికించండి.